అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్ డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వల్ల రవాణా ఛార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం, ఆపై కోవిడ్ దెబ్బ. వీటితో కుదేలైన సామాన్యుడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బతింటున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర 96.66 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 87.41 రూపాయలకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 102.82 రూపాయలకు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర 94.84 రూపాయలుగా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర 96.58 రూపాయల చొప్పున ఉండగా డీజిల్ ధర 90.25 రూపాయలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర 97.91 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 92.04 రూపాయలుగా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 99.89 రూపాయలు పలుకుతుండగా డీజిల్ ధర 92.66 రూపాయలుగా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర 93.88 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 87.81 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 100.46 రూపాయలుగా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర 95.28 రూపాయలుగా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర 100.74 రూపాయలుగా ఉండగా లీటర్ డీజిల్ ధర 95.54 రూపాయలుగా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర 101.03 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 95.79 రూపాయలుగా ఉంది. మెదక్లో లీటర్ పెట్రోల్ ధర 100.75 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 95.55 రూపాయలుగా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 100.46 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 95.60 రూపాయలుగా ఉంది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర 100.23 రూపాయలు పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర 95.05 రూపాయలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 102.98 రూపాయలకు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర 96.47 రూపాయలకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర 102.27 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 96.47 రూపాయలుగా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర 102.16 రూపాయలకు లభిస్తుండగా డీజిల్ ధర 96.38 రూపాయలుగా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 102.94 రూపాయలుగా ఉండగా డీజిల్ ధర 97.15 రూపాయలుగా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 102.98 రూపాయలకు లభిస్తుండగా డీజిల్ ధర 97.19 రూపాయలకు లభిస్తోంది.